महानंदी टीवी फिल्म न्यूज़ की स्वागतम। ఈ రోజు ఫిల్మ్ న్యూస్ లో ముఖ్యాంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఫిల్మ్ న్యూస్ లో ముఖ్యాంశం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఏమిటి ఆ విషయం అన్న విషయానికి వస్తే, నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండ విజయం సాధించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో 107వ చిత్రంలో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలయన్ దర్శకత్వంలో బాలయ్య షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి మనందరికి తెలుసు. అంతేకాకుండా ఇద్దరు మాస్ వ్యక్తుల రంగంలో దిగటం సినిమా మనం ఊహించని రేంజ్ లో ఉంటుందని అభిమానులంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇటీవల హైదరాబాద్ సమీపంలో షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి మనందరికి తెలుసు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం నుండి బాలయ్య లుక్ రిలీజ్ అవటం, అదేవిధంగా ట్రైలర్ రిలీజ్ అవటం అభిమానులను ఎంతో ఆనందపరిచింది. అయితే ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా ఆగిపోయిన సంగతి మనందరికి తెలుసు. బాలయ్య బాబుకి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ నిలిపింది. అయితే బాలకృష్ణ మళ్ళా నెగటివ్ రావడంతో షూటింగ్ ని మళ్ళా ప్రారంభించడం జరిగింది. కానీ ఇంతలోనే మళ్ళీ బాలయ్య అభిమానులకు ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చేసింది. అదేమిటంటే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల 9వ తారీఖు నుండి ప్రారంభించాల్సి ఉండగా ఈ సినిమా టీంలో మరికొంతమంది కీలక సభ్యులకి కరోనా పాజిటివ్ రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారు. ఇది ఈ వార్త బాలయ్య అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ చిత్రం యొక్క సభ్యులు కోలుకున్న తర్వాతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుండగా ప్రతినాయకుడుగా కన్నడ నటుడు విజయ్ దునియా మరియు వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ విధంగా షూటింగ్ నిలిపివేయటం తమకు బాధాకరంగా ఉందని, త్వరలో షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యేది అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా షూటింగ్ వాయిదా పడటం మాత్రం అభిమానులకు నిరాశను కలిగిస్తుందని చెప్పాలి.